నేను హ్యాండిక్యాప్డ్, నాకు వికలాంగుని, కంటి చూపు పూర్తిగా లేదు. నా భార్యకు కూడా కంటి చేతులు బాగాలేవు, ఆమె కూడా వికలాంగురాలు. మా ఇద్దరికి ప్లస్ మా అమ్మకు కూడా ఆమె విధవరాలు కాబట్టి ఆమెకు పింఛన్ వస్తాను. మేము ముగ్గురికి మాకు ముగ్గురికి పింఛన్ రావడం వల్ల మాత్రమే మేము నిలబడగలుగుతున్నాము ఈ రోజున. అది కూడా కేసీఆర్ దయ వల్ల. లేకపోతే వేరే ఏ ప్రభుత్వం వచ్చినా ఇంత ఘనంగా ఆదుకునేది కాదు, చేసేది కాదు. అంత ముందు కూడా 2014 ముందు కూడా మాకు ఏ ఆసరా లేదు, చాలా దీనావస్థలో ఉన్నాం మేము. ఇప్పుడు దేవుడి దయ వల్ల ఆయన వచ్చిన కాడ నుంచి 4 బుక్కలు తినగలుగుతున్నాం, హ్యాపీగా ఉండగలుగుతున్నాం. అది కేవలం కేసీఆర్ దయ వల్ల మాత్రమే. ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా ఎవ్వరు ఆదుకోలేరు, అంత ఘనంగా ఎవరు చేయలేరు, ఎవరు చూడలేము మనం. అది మాత్రం కేసీఆర్ వల్ల మాత్రమే సాధ్యపడ్డది. ముందు ముందు కూడా మనం గెలిపించుకుంటూ ఉంటూనే మనకు మంచిగా సాధ్యపడుతుంది. ఏ విషయానికైనా మనకు ఆదుకోవడానికి మన తెలంగాణ ముద్దుబిడ్డ అయిన కేసీఆర్ మాత్రమే మనకు ఆసరా కాగలుగుతాయి. ఎవరిని నమ్మినా అది వృధా ప్రయాస అవుతుంది. జనాలు కూడా దయచేసి అర్థం చేసుకోండి. నేను ఒక వికలాంగునిగా మాట్లాడుతుంది, ప్రతి ఒక్కరికి అది అర్థం కావాలి. చూసుకోండి, అందరికీ వస్తున్నారు పింఛన్లు. ప్రతి ఒక్కరు ఆసరా వల్ల అద్భుతంగా ఈ రోజున 4 బుక్కలు తిని ఉండగలుగుతారు.